హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే రవ్వ పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రేషన్ బియ్యాన్ని ఇలా రవ్వలా చేసుకుని పులిహార చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా టిఫిన్ చేసేయచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వ కోసం బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని ఎండలో 4-5 గంటల పాటు ఆరబెట్టుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో కప్పుడు రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఈ రవ్వను డైరెక్ట్గా వాటర్లో వేసుకోకుండా ఇలా వేయించుకోవడం వల్ల పులిహార పొడి పొడిగా వస్తుంది. రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యం రవ్వకు 2 కప్పులు వాటర్ అన్నమాట. ఇందులో 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకుని మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వను నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అంతా దగ్గరకు అయిపోయి ఇలా బబుల్స్ వస్తుంటాయి. వెంటనే స్టవ్ లో ఫ్లేమ్లోకి మార్చుకుని పైన మూత పెట్టుకుని 3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. దీనిని ఒక్కసారి కలుపుకుని చూద్దాం. చూసారా, రవ్వంతా పొడిపొల్లాడుతూ బాగా ఉడికింది. ఇప్పుడు దీనిలో వేసుకోవడానికి తాలింపును సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద పాన్లో 3 స్పూన్ల నూనె వేసుకుని అది హీట్ అయిన తర్వాత 1/4 కప్పు పల్లీలు, 1/4 కప్పు శనగపప్పు, 1/4 కప్పు మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం, లేకపోతే మాడిపోతాయి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి చిటపటలాడుతూ తొందరగానే వేగిపోతాయి. చివర్లో 4 ఎండుమిరపకాయ ముక్కలు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని మరో నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. వేడి తగ్గి పొడిపొల్లాడుతున్న ఈ రవ్వలో కాస్త చల్లారిన తాలింపు వేసుకోవాలి. ఈ రవ్వ తాలింపును మొత్తమంతా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇందులో 1/4 కప్పు నిమ్మరసం వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. నిమ్మరసానికి బదులుగా చింతపండు గుజ్జు లేదా మామిడికాయ తురుము లేదా ఉసిరికాయ తురుము కూడా వేసుకోవచ్చు. చూసారుగా, టేస్టీ రవ్వ పులిహారను చాలా సింపుల్గా చేసేసుకున్నాం. దీనిని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీనిని 1 గంట పాటు అలాగే ఉంచి తర్వాత తిన్నట్లయితే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఈ రవ్వ పులిహారను తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.